మట్టి దోపిడీ చేసిన చిల్లర దొంగలను పట్టుకోవడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువును ఆయన స్థానిక జన సైనికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా, గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గత 5 ఏళ్ల వైసీపీ పాలనతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు. ఏదైతే కాకాని మైమరిచి చిల్లర దొంగలు అనే పదం వాడారో, ఆ చిల్లర దొంగలు కాకాని అండ్ బ్యాచ్ అన్న విషయం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణిభవానీ నాయుడు, జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, ఆస్తోటి రవికుమార్, అఖిల్, విష్ణు, రహీం, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం నేషనల్ హైవేకి అనుకుని ఉన్నటువంటి కనుపూరు కెనాల్. ఈ కెనాల్ 5 సంవత్సరాలకు ముందు పశువులు కానీ మనుషులు కానీ ప్రశాంతంగా వచ్చి చెరువులో తిరిగిపోయే విధంగా ఉండింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏదైతే చిల్లర దొంగలో కనిపించని చిల్లర దొంగలో ఆ దొంగల ముఠా నాయకుడు ఎవరు అనేది మళ్ళీ చెప్తాను. ఆ చిల్లర దొంగలు ఏదైతే సంపద, ప్రజా సంపద చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వుకొని చెరువుల్లో నాటినటువంటి నల్లదుమ్మ చెట్లు వాటి వల్ల వర్షాలు పడే చెరువుల్లో ఎప్పుడు కూడా నీళ్లుండే విధంగా తయారయ్యేటి ఆ చెట్లను నాటుంటే వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి చెరువులో గ్రావెల్ అంతా ఎత్తుకొని పోయి ఈరోజు చెరువుల్లో ఎక్కడా కూడా మట్టి బతకనినటువంటి పరిస్థితి గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో. ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచి 5 ఏళ్ళు పరిపాలన చేసి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి ఏదైతే మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన్ని సూటిగా శుద్ధి లేకుండా ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరు ఈ చిల్లర దొంగలు? ఈ చిల్లర దొంగల ముఠాకే మేస్త్రి అవడం బయటకి తీస్తాం. ఏదైతే కనుపూరు కెనాల్ ఇరిగేషన్ అధికారులు ఎవరున్నారో ఈ కెనాల్లో మట్టి తోలకాలు తోలకాలు జరిగి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే ఎంతవరకు ఇచ్చారు, ఎందుకు ఎంత లోడారు, ఈ విషయాలన్నింటి మీద అంతేకాదిన వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులకి రెవెన్యూ అధికారులకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, ఎవరైతే ఈ చిల్లర దొంగలు అక్రమంగా అన్యాయంగా ఈ కెనాల్లో గ్రావెల్ దోచుకుపోయారు ఆ దొంగల పైన కఠిన చర్యలు తీసుకోవాలా, నేనైతే ఉపేక్షించను, చిల్లర దొంగలు అంత చూసేంత వరకు నేను ఒప్పుకోను. అదే విధంగా ఈ చిల్లర దొంగలకి ముఠా ఎవరున్నారో ముఠా మేస్త్రి, ఆ ముఠా మేస్త్రి సంగతి కూడా త్వరలోనే తేలస్తాం. ఉసుకేసుకొని మా గురించి మాట్లాడటం కాదు, చిల్లర దొంగలు ఎవరనేది నేను నిరూపించి చూపిస్తా. చిల్లర దొంగలు ఎవరనేది చిల్లర దొంగల ద్వారా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ చెరువుల్లో ఏ గుంటల్లో ఎక్కడెక్కడ భూములు ఆక్రమణ జరిగి అవినీతి జరిగిందో ఆ అవినీతి చేసిన చిల్లర దొంగలు ఎవరిని వదలం. ఎన్డీఏ కూటమి వాళ్ళందరినీ కూడా కలుగుల్లో ఉండే వాళ్ళని కూడా బయటికి లోడి వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. ఎక్కడికి? శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తాం. అక్కడే ఉండాలా? వాళ్ళ గ్రామాల్లో ఉంటే, వాళ్ళ నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గాన్ని బతకనీరు. కాబట్టి వాళ్ళందరినీ కూడా త్వరలోనే పంపించేదానికి అన్ని విధాల సిద్ధంగా తయారు చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఈ చిల్లర దొంగలకు ముఠా మేస్త్రిగా వ్యవహరించి 5 సంవత్సరాల పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి KGF3 ఇన్ను కూడా త్వరలోనే ఆ జైలుకు పంపించేదానికి మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి అడుగులు వేస్తున్నాం. ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారో ఆ చిల్లర దొంగల మీద త్వరలోనే 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి
మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.